రుద్ర, నాకు కొంచెం పనుంది, ఉంటాను మరి. అలాగే, సరే సరే. రుద్రతో మాట్లాడినందుకు మళ్ళీ కోపం వచ్చి అలిగినట్టున్నాడు. అమృత నాకు దక్కాలంటే అమృతకు నా మనసులో ఉన్న మాటలు చెప్పేయాలి. అమృత నేను ప్రేమిస్తున్న విషయం చెప్పేయాలి. లేదంటే ఆ రుద్ర మా ఇద్దరిని దూరం చేసేస్తాడు. ఇప్పుడే చెప్పేయాలి. ఎలా? వికాస్, అన్నంలో చేయి కడిగేసి అలా వచ్చేసావేంటి? నాకు నచ్చని పనులు చేస్తుంటే ఏం చేయాలని ఆ రుద్రాతో నువ్వు మాట్లాడితే నేను తట్టుకోలేనని చెప్పాను కదా. అయినా నా మాట పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ అదే పనిచేస్తున్నావుగా. నువ్వు చీర చించి వాడికి కట్టు కట్టినప్పుడు భరించలేకపోయావు. ఇప్పుడు నువ్వు వాడితో ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతున్నా కూడా భరించలేకపోతున్నావు. నేనందరితో ఎలా మాట్లాడుతున్నానో రుద్రతో కూడా అలాగే మాట్లాడుతున్నాను. నువ్వు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు వికాస్. రుద్రతో మాట్లాడితే ప్రాబ్లం ఏంటి? నువ్వెందుకు బాధపడుతున్నావు? కారణం ఏంటి చెప్పు వికాస్. ఏ కారణం లేకుండా నువ్వు అలా బాధపడవు. కారణం ఏంటో చెప్పు వికాస్, చెప్పు వికాస్. కారణం ఉంది. నాకు నచ్చిన మనిషి మరొకరితో మాట్లాడితే నేను జెలసీగా ఫీల్ అవుతాను.